హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గా నెల్లూరుకి అయితే వెళ్తున్నామండి. ఎందుకని అంటారా, చూద్దరు ఉండండి. మా వారు దుబాయ్ నుంచి అయితే టీవీ తెచ్చారండి. అది ఫ్లైట్లో దింపడంలో పెట్టడంలో కొంచెం జస్ట్ కొంచెం అండి క్రాక్ వచ్చేసింది. అందువల్ల టీవీ అంతా డ్యామేజ్ అయిపోయింది. అసలు ఆ టీవీని అయితే 5 ఇయర్స్ పెట్టేశారు ఇంట్లో ఖాళీగాను. ఇంకా కుదరలేదు తీసుకొని వెళ్ళాలి, తీసుకొని రావాలని. నేను నెల్లూరు కది పనికి వెళ్ళాలి కదండి, అందుకని మేము మొబైల్ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే లేదు కుదరదు, మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలి టీవీ అని అన్నారు. దుబాయ్ వాళ్ళు కదండి, ఇక్కడ నెల్లూరులోనే సోనీ కంపెనీ అని ఉంది అక్కడ అన్నమాట. అయితే సో ఆ టీవీ అయితే తీసుకొని వెళ్తున్నామండి. ఆ టీవీ అయితే మాకైతే వాళ్ళు చెప్పిన దానికి అసలు నేనైతే షాక్ అయిపోయాను. మా టీవీ మేమేమో 40,000 పెట్టుకున్నాము, ఇప్పుడు అసలు యూజ్ కూడా ఒక మ్యాక్సిమం ఒక వన్ డే అయినా వాడి అలా అయిన ఉంటే అదొక హ్యాపీ అండి. అసలు తెచ్చాము, అలా పెట్టాము, ఎలా వస్తుంది అని అసలు పోయిందండి టీవీని. మేమైతే అసలు అయ్యో అనిపించింది. 13,000 ఇచ్చాడండి, ఇంకా ఎందుకులే అని చెప్పి అది 40 inches అండి. ఇంకా 3 inches ఎక్స్ట్రా వేసి తీసుకున్నామన్నమాట. 33,000 ఎక్స్ట్రా పడింది మాకైతే. ఇంకా అందుకని వెళ్తున్నామండి టీవీ. ఇంకా అట్లాగే కొంచెం పని ఉంది నెల్లూరులో, డిమార్ట్కి వెళ్ళి అట్లాగే కొన్ని సరుకులు కావాలంటే తీసుకుని వెళ్తామని వెళ్తున్నామండి. నేను మా అన్న మా వారైతే వెళ్తున్నాను. మా అన్నయ్యకి షాప్ ఉందండి అనమాట, ప్రొవిజన్స్. మా అన్నయ్యకి కొన్ని సరుకులు కావాలంటే వస్తున్నారండి. ఫోన్ చేశాను, వస్తామంటే అన్నారు. కొన్ని నాకు కూడా పని ఉంది అన్నారు, అందుకని ముగ్గురు అయితే కలిసి వెళ్తున్నాం. ఇది గురుకుల దాని పక్కనే హైవే అండి, ఇది ఆంధ్రదేశమాట. అసలు చాలా బాగుంటుంది అండి, బాగా చేస్తారు కూడా ఇక్కడ. ఇక్కడ కొత్తగా అయితే ఆంధ్రదేశం పక్కన శివాలయం ఉంది, నరసింహస్వామి ఉంది, ఇంకొకటి ఏదో బ్రహ్మగర్ధ అండి. ఈ 3 అయితే పడ్డాయి చూడండి. నన్ను అయితే వెనకేసేసారండి వీళ్ళు, నేను ముందు కూర్చున్నాను వెళ్ళి వెళ్ళి అని చెప్పి వెనకేసాడు నన్ను మా అన్న అయితేను. అది నాకైతే పోను నేను ముందు కూర్చోవాలి బాబు పక్కన అని చెప్పి నన్ను వెనక దోసి ముందు కూర్చున్నాడండి. ఈ కొండ ఎక్కడ ఏంటి అని చెప్పండి, ఇది సంగం అన్నమాట కొండ. నేను ఫస్ట్ చిన్నప్పుడు అయితే నేను వెళ్ళానండి. అయితే ఈ కొండను చూసి కొండ మధ్యలో ఎలా వెళ్తారు ఏంటి అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఆ కొండ చూసినప్పుడు నాకు నవ్వొస్తుందండి. కొండల్లో వెళ్ళం, కొండ పక్క రోడ్ ఉంటుంది. ఇక్కడ ఇది బుచ్చ అన్నమాట, చాలా ఫేమస్ ఎక్కువగా కూడా బిజీ అన్నమాట. ఇక్కడ ఓన్లీ కార్లు మాత్రమే ఉంటాయన్నమాట ఈ బిజీ మీద. బస్సులు లారీలు అలాంటివి లేవన్నమాట. మొన్న పాత బిజీ ఉండేది కదా అండి, చూపిస్తామండి. ఆ పాత బిజీ అయితే కొంచెం డ్యామేజ్ అయిందని జనవాళ్ళు తీసుకుని వెళ్ళారండి. అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటంటే నేను షూట్ చేసేటప్పుడే ట్రైన్ రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. దాని పక్కన ఉందండి బ్రిడ్జి, పాత బ్రిడ్జి. అదేదో కొంచెం డ్యామేజ్ ఉందని చెప్పి ఇట్లా వెళ్తున్నాయి అన్నమాట కొత్త బ్రిడ్జి. నేను తీసే సమయానికి ట్రైన్ రావడం, బస్సులు ఉన్నాయి కదా లారీలు, అవి అయితే జనవరి మీదకి వెళ్తున్నాయి అన్నమాట. ఇదే రంగనాథ స్వామి ఏదంటండి, ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నావు. అది ఏమన్నా ఎప్పుడు తీసుకో, అదే గుడి దగ్గరికి ఎప్పుడు రాణిస్తాడు ఏమన్నా అండి. అసలు కుదరనే కుదరటం లేదు. అసలు ఈ నెల్లూరు అంటే రావాలంటే ఎంత తలకై నొప్పి అంటే అంత తలకై నొప్పి అండి. ఎందుకంటే అసలు ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్. మా వారికి అంటే ఏంటండి, ఏదో గ్లామర్ బండి రాలేదు, ఇప్పుడుకి వచ్చాడు మాకైతే కూర్చొని బిజీగా వచ్చింది. అసలు ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, అసలు అంత బిజీగా వచ్చింది. వాళ్ళు ఎవరు అయింది అక్కడికి వెళ్ళి ఏమని అంటే జనాభా ఫుల్గా ఉన్నారు అన్నారు. మేమైతే సోనీ కంపెనీకి అయితే వచ్చామండి. మా వారైతే ఈ టీవీ తీసుకుందామన్నారు, 55 inches అంట. ఎక్స్ట్రాగా 45,000 ఎంతో అన్నారు, పడద్దు అన్నారు. అంత టీవీ మన ఇద్దరు ఎందుకులే బావా, మన 3 inches చాలే అని చెప్పాము. ఇంకా అక్కడ చెప్పేసి ఇంక 5 డేస్కి వస్తా అన్నారు. ఇంక మనీ పే చేసేసి మేమైతే డిమార్ట్కి వెళ్ళామన్నమాట. ముగ్గురికి సరుకులు తీసుకున్నాము. అట్లాగే మనకి ఇంక పిచ్చే ఉందండి, ఇంక మిర్రర్ కనిపిస్తే ఇంకెక్కడ మిర్రర్ కనిపిస్తే అక్కడే కదా మనం. అందుకంటే మా అన్న అయితే తిడుతూ ఉన్నాడు పాప అని. నాకు ఏ స్లిప్పర్స్ బాగున్నాయి చూడండి, నాకైతే ఈ స్లిప్పర్స్ చాలా నచ్చాయి అన్నమాట. ఇవి బ్లాక్ కలర్ అయితే, ఇవి అయితే
నాకైతే తీసుకోవాలనిపించింది. ఇప్పటికే నా 3 జతలు ఉన్నాయి, వద్దు కావంటే మళ్ళీ తీసుకుందిలేరా అన్నారు. మా అన్నది మా బా మాదే మా వారిది అయితే ఒకే సైజ్ అండి. వాళ్ళిద్దరికి పాపం దొరకలేదు సైజులు అయితేను. వీళ్ళు కుర్చీ మడత పెట్టి అని చెప్పి కుర్చీలు చూస్తున్నారండి. జస్ట్ మామూలుగా చూస్తున్నారు ఒకటి తీసుకుందామని, బట్ అంతగా నచ్చలేదంట వాళ్ళకి, అందుకని చెప్పి వచ్చేసారు. చూద్దాము ఎట్లా ఉంటుంది ఏంటని అన్నారు. వచ్చేసామన్నమాట. మా వారు వీడియో తీయచ్చు కదా అంటే నేను తీయనంటే తీయను అన్నాడు. ఇది ఎక్కడో తెలుసా అండి ఈ టెంపుల్? ఇదైతే ఇది ఉంది కదండి స్టోన్ హౌస్ బయట అక్కడ అన్నమాట. ఇదేమిటో తెలుసా? నాకు నీ షార్ట్లో పెట్టాను, నాకు కామెంట్లో చెప్పారనమాట. అది బీరకాయ పీస్ ఏదో చేస్తారంటే వంటి దుద్దుకుంటారంటే వంటి పీస్ అట్లాగే అట్లాగంటే అది దాన్ని మేమైతే రిటర్న్ అయిపోయాం. ఫుల్ వర్షం అనండి, ఒక వీడియో అయితే మిస్ అయిపోయింది. నాకైతే వాళ్ళు చూడగానే అయ్యో అనిపించింది. ఒక చిన్న